మనం ఒక ఓటర్ ఐడి కార్డులో అడ్రస్ ను ఏ విధంగా మార్చుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి ఓటర్ ఐడి కార్డులో అడ్రస్ ను మనం ఎందుకు మార్చుకుంటాము అంటే, మనం వేరే ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉండి వేరే ప్రాంతానికి బదిలీపై కానీ వేరే కారణాలపై కానీ మనం అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నట్లయితే మనం తప్పనిసరిగా ఓటర్ ఐడి కార్డులు అడ్రస్ను మార్పు చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే మనకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కూడా మారిపోయినా సరే మనం అడ్రస్ను చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మరి ఈ చేంజ్ చేసుకోవడానికి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అడ్రస్ మార్పిడి మనం ఎలా చేయాలి అనేది చూద్దామండి. ముందు మనం ఓటర్ ఐడి కార్డులో అడ్రస్ను ఎందుకు మార్చుకోవాలి అనే కారణం అనేది ముందు తెలుసుకోవాలండి. అయితే మనం ప్రధానంగా నివాసం, స్థిరనివాసం అనేది ఎక్కడైతే ఏర్పరచుకుంటామో దానికి సంబంధించిన అడ్రస్ మనం ఇవ్వాలి. కాబట్టి మీరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో అసెంబ్లీ నియోజకవర్గానికి మారితే మీ ఓటర్ కార్డు పైన అడ్రస్ అనేది మార్చుకోవాల్సి ఉంటుందండి. మీ పాత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొత్త అసెంబ్లీ నియోజకవర్గంలోకి మీ పేరును బదిలీ చేయాలండి, ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చండి. కొంతమంది ఏం చేస్తారంటే కొత్త ఓటర్ ఐడికి అప్లై చేస్తారు. అలా చేయకుండా అడ్రస్ని ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు, అలాగే బదిలీ కూడా చేసుకోవచ్చండి. మీరు కొత్త నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ కొత్తగా ఓటర్ కార్డు కోసం నమోదు చేసుకోవడానికి బదులు మీ అడ్రస్ అనేది అప్డేట్ చేసుకుంటే సరిపోతుందండి. మరి ఈ విధంగా మనం అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇందుకు ఎన్నికల సంఘం ఆన్లైన్ ద్వారా అలాగే ఆఫ్లైన్ ద్వారా కూడా ఆమోదిస్తుందండి. మరి మన ఓటర్ ఐడిలో అడ్రస్ను ఆన్లైన్లో ఎలా నమోదు చేసుకోవాలి, ఎలా మార్పిడి చేసుకోవాలో ముందుగా చూద్దామండి. మొదట మీరు నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్ళవలసి ఉంటుందండి. www.nvsp.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలండి. అక్కడ ఉన్న కరెక్షన్ సరిచేసుకోవడం అనే పైన మనం క్లిక్ చేయవలసి ఉంటుందండి. అప్పుడు ఫామ్ 8 పేజీ పైన క్లిక్ చేయండి. ఎక్కడ మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో లేదా కరెక్షన్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళవలసి ఉంటుందండి. ఆ ఫామ్లో వివరాలు పూర్తిగా నింపవలసి ఉంటుందండి. అక్కడ మీ రాష్ట్రం కానీ పార్లమెంటరీ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం తదితర పేర్లను మనం ఇవ్వవలసి ఉంటుందండి. మీ జెండర్, వయస్సు, ఎలక్టోరల్ పార్టీ నంబర్, సీరియల్ నంబర్ మొదలగు విషయాలు ఎంటర్ చేయవలసి ఉంటుందండి. తల్లి, తండ్రి, భర్త ఇలా కుటుంబ సభ్య వివరాలను కూడా ఇవ్వవలసి ఉంటుందండి. పూర్తి చిరునామా అనేది మనం ఇక్కడ రాయవలసి ఉంటుందండి. హౌస్ నెంబర్, అలాగే స్ట్రీట్ నేమ్ కానీ విలేజ్ నేమ్ కానీ ఇలాగా ప్రతి వివరాలను కూడా మనం ఇవ్వాలి అండి. మీ లేటెస్ట్ ఫోటో అలాగే ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్లతో కలిపి డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాలండి. ఇప్పుడు ఎక్కడ లేదా ఏమి కరెక్షన్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఏ ప్రాంతం నుంచి వచ్చారో పేర్కొనండి. వివరాలు సరిచేయడానికి అభ్యర్థన తేదీని పేర్కొనండి, అంటే మనం డేట్. ఎప్పుడైతే మనం
వివరాలను సెర్చ్ చేస్తామో ఆ రోజు డేట్ వేయవలసి ఉంటుందండి. అలాగే మీ కాంటాక్ట్ వివరాలు ఇవ్వవలసి ఉంటుందండి. మరోసారి అంతా సరిచూసుకోండి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ అనేది అక్కడ ఉంటుంది, ప్రెస్ చేయండి. మరి ఆఫ్లైన్ మోడ్లో మనం ఓటర్ ఐడిలో ఉండే అడ్రస్ను ఏ విధంగా చేంజ్ చేస్తామో చూద్దామండి. అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నుంచి ఫామ్ 8 తీసుకోండి, లేదా నేషనల్ ఓటర్స్ పోర్టల్ నుండి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సరైన విధంగా ఫామ్ 8ని నింపండి. అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయండి. అడ్రస్ ప్రూఫ్ అలాగే ఫోటో ఐడి ప్రూఫ్ను మనం యాడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత స్వయంగా వెళ్ళి మనం ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లేదా ఎలక్టరల్ అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు ఇవ్వండి. లేదా పోస్ట్ ద్వారా కూడా మనం పైన తెలిపినటువంటి వారికి పంపించవచ్చు. కరెక్షన్ లేదా సరిచేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు మనకు ఏముంటాయో చూద్దామండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం. అడ్రస్ ప్రూఫ్లు ఉండాలి. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ కానీ రేషన్ కార్డు కానీ అలాగే పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ అలాగే రెంటల్ అగ్రిమెంట్ కానీ మనకు అవసరం ఉంటుందండి. అలాగే టెలిఫోన్ కానీ రెంటల్ అగ్రిమెంట్ అటువంటివన్నీ ఉండాలండి. అలాగే వయసుకు సంబంధించిన ఆధారం ఉండాలి. ఆధార్ కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయండి. అడ్రస్ మార్పిడి చేసుకోవాలనుకుంటే ప్రూఫ్ తప్పనిసరిగా మనం ఇవ్వవలసి ఉంటుంది. పాన్ కార్డు రెండు వైపులా ఉండేలా ఓటర్ ఐడి కార్డు మనకు పాత ఓటర్ ఐడి కార్డు కూడా మనకి జత చేయవలసి ఉంటుంది. మరి ఈ విధంగా మనం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేసినట్లయితే మన ఓటర్ ఐడిలో ఉండే అడ్రస్ అనేది ఈజీగా చేంజ్ అవుతుందండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.